నంబర్ ఫైవ్ థర్టీ టూ మినిస్టర్ ఫర్ షెడ్యూల్ టైప్స్ ఏ ప్రశ్నకు సమాధానం రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకు ఎస్టీ ఎస్డిఎఫ్ కింద యాభై వేల ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లను మొత్తాన్ని కేటాయించడమైంది అధ్యక్ష వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం అవునండి సి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సభ్యులు మొదటి ప్రశ్నకి మరియు రెండవ ప్రశ్నకి ఒక చిన్న అనుబంధ ప్రశ్న అధ్యక్ష తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి గిరిజన ఉప ప్రణాళికకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేటాయించినటువంటి యాభై వేల ఐదు వందల ఎనభై ఒకటి కోట్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంత అనేది గౌరవ మంత్రి గారిని తెలియ తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష రెండవ ప్రశ్న గ్రామ పంచాయతీలు మరియు గిరిజన తాండాల నిర్వహణ కోసం ఫైవ్ పర్సెంటేజ్ని ప్రత్యేకమైనటువంటి ఫండ్గా గిరిజన తాండాలు కేటాయించాలని చెప్పి ప్రసా యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్తో పాటు అధ్యక్ష షెడ్యూల్ నైన్లో ఉన్నటువంటి సుమారు అధ్యక్ష ఏడు జిల్లాలు ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నాగర్ కర్నూలు వరంగల్ గ్రామీణ మహబూబాబాద్ ములుగు ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లాలో అధ్యక్ష ఒక ఒక వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష ఒకవేళ మంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష ఐదు శాతం గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించినట్లయితే ఏ జిల్లాలో ఏ ఏ గ్రామ పంచాయతీకి ఐదు శాతం కింద ఎన్నెన్ని నిధులు కేటాయించినారో ది తమ ద్వారా సభకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చివరిగా గిరిగిలాని అని కీర్తిశేషులు గిరిగిలాని గారు మాజీ ఐఏఎస్ అధికారి గారి నేతృత్వంలో గిరిజన భూములు అన్యాక్రాంత మిషన్ లోపల గత శాసనసభలో ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నూటికి ఎనభై శాతం గిరిజనుల భూములు సెక్షన్ వన్ ఆఫ్ సెవెంటీ భూములు పోడు భూములు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని గిరిజనేతరుల కబ్జాలో ఉన్నట్టు ఆ గిరిగిలాని కమిటీ నివేదిక నివేదిక ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా మా దగ్గర నివేదిక ఉంది అధ్యక్ష నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఆ గిరిగిలాని గారి కమిటీ నివేదికను హౌజ్ టేబుల్ ముందు ఉంచి సభ్యులకు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష ఎస్డిఎఫ్ గురించి వివరాలు చెప్పాము ఎస్డిఎఫ్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు గిరిజన ఉప ప్రణాళికగా ఉండింది అధ్యక్ష ఆ రోజు కూడా గిరిజనులకు సరైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ఎస్టీ ఎస్డిఎఫ్గా ఉప ప్రణాళికను మార్చిన తర్వాత జనాభా ఏదైతే గిరిజన జనాభా శాతానికి తగ్గకుండా నిధులు ఇస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం నిన్ననే ప్రకటించినట్టు ఈ సంవత్సరం ఇచ్చింది కూడా వారికి ఇది అదనం అధ్యక్ష అలాగే వారు ఇప్పుడు ఒక అనుబంధ ప్రశ్న వేశారు అధ్యక్ష ఇది అనుబంధ ప్రశ్న ఇందులో రాలేదు కాబట్టి దానికి తగిన సమాధానం తప్పకుండా మేము రాతపూర్వకంగా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే గిరిజనుల జీవిత కాల మరి ఆశ ఆకాంక్ష తండాల గ్రామ పంచాయతీలు కావాలని ఆ రోజు తొమ్మిది వేల పైచీలకు ఉన్న గ్రామ పంచాయతీలను పన్నెండు వేలకు అందులో ఎక్కువగా ఐదు వందల జనాభాకు తగ్గకుండా చేస్తామన్నారు కానీ తగ్గి ఉన్నా కూడా ఎక్కడో ఆదివాసీ గూడాలు చెంచు పెంటలు ఎక్కడెక్కడో ఉంటే రెండు వందలు రెండు వందల యాభై మంది ఉన్నా కూడా వాటిని గ్రామ పంచాయతీలుగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రాంట్ ఇస్తుందో అధ్యక్ష దానికి మ్యాచింగ్గా అంతే గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే తక్కువ జనాభా ఉన్న ఐదు వందలకు తగ్గ ఉన్నా కూడా ఐదు లక్షలు తగ్గకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష దీని ద్వారానే ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీలు అయితే అభివృద్ధి కావనే అనుకునే వాళ్లకు సమాధానంగా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలకు ధీటుగా గిరిజన గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు ఎక్కడ లేని విధంగా ఈరోజు డంపింగ్ యార్డ్ కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు అలాగే నర్సరీలు డెవలప్ చేసుకొని గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా అవకాశం ఇస్తే అన్ని పనులు స్వయంగా చేసుకునే పరిపాలించుకునే శక్తి ఉన్నట్టుగా గిరిజన సర్పంచ్లు కూడా ప్రూవ్ చేసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ వారు నిర్వహణ అని అన్నారు అధ్యక్ష నిర్వహణ కాదు మరి అభివృద్ధికే ఈరోజు గ్రామ పంచాయతీలు జనాభాకు ప్రపోషనేట్గా వచ్చిన నిధులతో పాటు మన బడ్జెట్లోనే ఎస్డిఎస్ ఎస్డిఎఫ్లో కూడా అదనంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఈ సభా దృష్టికి తెలియజేసుకుంటూ అధ్యక్ష వారు అడిగిన అనుబంధ ప్రశ్నకు త్వరలోనే రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష